నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అరుణ. ముందుగా బుల్లెటిన్ హెడ్లైన్స్. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం ముప్పాళ్ల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధి కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి విడతగా 41 లక్షల రూపాయలు మంజూరు చేశారు. వాటిలో భాగంగా అభివృద్ధి పనుల గురించి మాట్లాడుతున్న ప్రధాన ఉపాధ్యాయులు వి శ్యామల్ కుమార్. టాయిలెట్స్ నిర్మిస్తామని బాయ్స్ తోటి గర్ల్స్ తోటి అవి 10 లక్షల దాకా అవుతుంది. అదేవిధంగా రోడ్లు చేపిస్తామండి, అదేవిధంగా మేజర్ మైనర్ రిపేర్లు చేపిస్తున్నాం, డోర్స్ అవన్నీ చేపిస్తామండి. మ్యాక్సిమం పనులన్నీ 80% వరకు పనులు అయిపోయింది సార్. ఇంకొక 20% పనులు ఉన్నాయి. ఈ నెలాఖరికి పూర్తి అవ్వాలి, పూర్తి అవ్వడం మీకు తెలియజేస్తూ నాడు ఒకప్పుడు పాఠశాలలో చాలా వెనకబడి ఉండేవి. ఇంకా కార్యక్రమం అంటే టాయిలెట్స్ సదుపాయాలు కానీ ఇవన్నీ సరిగా ఉండేవి కాదు. ఈరోజు ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాఠశాలను కార్పొరేట్ కాలేజీ స్కూల్స్ కంటే కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతారండి. మరి ఈ విషయంలో ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను సార్.